नमस्कार वार्तलकु स्वागतम नेनु गौतम कुमार मुंदुगा मुख्यांशालु तोम्मिदेलु पूर्ति चेसुकुन्न इंडिया प्रभुत्वं नेल रोजुल पाटु देशव्याप्तंगा प्रजावाणि कार्यक्रमं चेपट्टनुन्न बीजेपी हैदराबाद्लो रेपु उदयं मेगा योगा महोत्सव कार्यक्रमं पेद्द संख्यलो प्रजलु तरलिरावालनि केंद्र मंत्री किशन रेड्डी पिलुपु उम्मडि नलगोंड जिल्लालो पलु अभिवृद्धि पनुलकु मंत्री हरीश राव शंकुस्थापन बीआरएस पालनलो 135,000 उद्योगालु कल्पिंचिनट्लु वेल्लडि जून 22 नुंचि आषाढ मासं बोनाल वेडुकलु प्रभुत्वं 15 कोट्ल रूपायलु केटायिंचिंदन्न मंत्री तलसानि कोत्त पार्लमेंट प्रारंभोत्सवानि राजकीयं चेयोद्दनि विपक्षालकु राजनाथ सिंग हितवु भारतीयुल आकांक्षलकु प्रतीकानि व्याख्य దేశ అభివృద్ధిపై కాంగ్రెస్ అబద్ధాలు చెబుతోందని బీజేపీ మండిపాటు మోదీ ప్రభుత్వం అనేక విజయాలను సాధించిందన్న రవిశంకర్ ప్రసాద్ ఇక వివరాలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం నేటితో 9 ఏళ్లు పూర్తి చేసుకుంది ప్రజల జీవితాల్లో దేశంలో అర్థవంతమైన మార్పులను తీసుకురావడానికి మోదీ ప్రభుత్వం ఎన్నో కీలక సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంది మరెన్నో కీలక పథకాలు ప్రవేశపెట్టింది 2014లో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆర్టికల్ 370 రద్దు పౌరసత్వ సవరణ చట్టం జీఎస్టీ 50,000 కిలోమీటర్ల హైవేల నిర్మాణం ఈడబ్ల్యూఎస్ కోటా స్వచ్ఛ భారత్ మిషన్ బ్యాంకుల విలీనం ట్రిపుల్ తలాక్ చట్టం వంటి నిర్ణయాలు తీసుకున్నారు కాగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడి 9 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 30వ తేదీ నుంచి నెల రోజుల పాటు ప్రజావాణి కార్యక్రమాన్ని చేపట్టింది దేశవ్యాప్తంగా నెల రోజుల పాటు అనేక కార్యక్రమాలు ర్యాలీలను నిర్వహించనుంది జిల్లాలు బ్లాక్లు బూత్ స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించనున్నారు కాగా పార్లమెంట్ నియోజకవర్గాల్లో ప్రత్యేక ప్రచారం నిర్వహిస్తారు కేంద్ర మంత్రులు బీజేపీ ఆఫీస్ బేరర్లు నాయకులు నెల రోజుల పాటు జరిగే ప్రచారంలో కేంద్ర ప్రభుత్వ విధానాలు విజయాలను ప్రచారం చేస్తారు యోగా మహోత్సవ కార్యక్రమానికి సర్వం సిద్ధమైంది సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో రేపు ఉదయం మెగా యోగా మహోత్సవ ప్రారంభం కానుంది అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా 25 రోజుల పాటు కౌంట్డౌన్ కార్యక్రమాలను నిర్వహించనున్నారు పరేడ్ గ్రౌండ్లో 25 రోజుల కౌంట్డౌన్ యోగా మహోత్సవ కార్యక్రమ ఏర్పాట్లను కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి సర్బానంద సోనోవాల్ పరిశీలించారు ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రపంచంలోనే మొదటిసారిగా యోగా మహోత్సవ కార్యక్రమం హైదరాబాద్లో జరుగుతుందని తెలిపారు ఉదయం పూట వేలాది మంది యోగా గురువుల మధ్య ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని పేర్కొన్నారు యోగా కార్యక్రమానికి గవర్నర్ రాష్ట్ర మంత్రులు సినిమా ఆర్టిస్టులు క్రీడాకారులను ఆహ్వానించామన్నారు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో జరిగే యోగా కార్యక్రమానికి ప్రజలంతా పెద్ద సంఖ్యలో తరలిరావాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కుల మతాలకు అతీతంగా యోగా కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు కార్యక్రమంలో వాళ్ళు కూడా భాగస్వాములు అవుతా ఉన్నారు చాలా సంతోషం ఏంటంటే యోగా అసోసియేషన్స్ అన్ని కూడా వాళ్ళందరూ కూడా ఇది మా కార్యక్రమము ఇది కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం అయినప్పటికీ కూడా ఇది మా కార్యక్రమంగా యోగా సంస్థలన్నీ కూడా ఏకమై వాళ్ళు నిర్ణయం తీసుకొని ఈ కార్యక్రమంలో వాళ్ళు ముందుకొచ్చి వారు పూర్తిగా అన్ని రకాలుగా ముందుండి పనిచేస్తా ఉన్నారు రేపు కొన్ని వేల మంది యోగ గురువులు వస్తారు వేల మంది విద్యార్థులు వస్తారు చాలా అద్భుతంగా రేపు జరిగేటువంటి కార్యక్రమం కన్నుల పండుగగా ఉంటుంది ఇది ప్రపంచంలో జరిగేటువంటి ఒకే ఒక కార్యక్రమము 25 డేస్ కౌంట్ డౌన్ మన తెలంగాణ రాష్ట్ర రాజధాని అయినటువంటి మన హైదరాబాద్లో జరగడానికి అవకాశం ఇచ్చినటువంటి నరేంద్ర మోడీ గారికి నేను తెలంగాణ ప్రజల తరఫున హైదరాబాద్ ప్రజల తరఫున మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను అనంతరం కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ మాట్లాడుతూ
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏడాది విస్తృత ప్రణాళికలు రూపొందిస్తున్నామని వివరించారు. ఓడరేవులు, నౌకాయాన, జలమార్గాల మంత్రిత్వ శాఖ సహకారంతో అనేక ఓడరేవుల్లో యోగా ప్రదర్శనలు నిర్వహిస్తామని చెప్పారు. ఆర్టిక్ నుంచి అంటార్కిటికా వరకు యోగా ప్రదర్శనలు జరుగుతాయన్నారు. ప్రధాన మెరిడియన్ రేఖపై సమీపంలో ఉన్న దేశాలు యోగా ప్రదర్శనలో పాల్గొంటాయని చెప్పారు. ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ విక్రమాదిత్య ఫ్లైట్ డెస్క్ లో కూడా యోగా ప్రదర్శన ఉంటుందని వారు తెలిపారు. विशेष रूप से इस विषय पर मदद करने के लिए और मानव समाज को जोड़ने के लिए जो कदम उठाई है, इसके वजह से आज योग कार्यक्रम, योग महोत्सव दुनिया के मानव समाज के महोत्सव बन चुके हैं. ये जन आंदोलन बन चुके हैं. तो इसलिए पिछली बार जैसे हम लोगों ने कार्यक्रम की रचना की थी और देश और विदेश की जनता की सहयोग से, अलग अलग देश की सहयोग से हमने उसको सफल रूप दी थी. माननीय प्रधानमंत्री जी के मार्गदर्शन, उसके नेतृत्व ने ये संभव की थी. इस बार भी हम लोगों को और भी बड़े मात्रा में इंटरनेशनल डे ऑफ योगा को सफल बनाने के लिए हम प्रतिबद्ध हुई है. और इस बार जो इंटरनेशनल डे ऑफ योगा की जो थीम रचना की गई है, थीम है वासुदेव कुटुंबकम, वन आर्ट वन फैमिली, योगा फॉर वासुदेव कुटुंबकम. सो दिस इज द थीम. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్మాణం పూర్తి చేసుకున్న మరో 4 జిల్లాల కలెక్టరేట్లను ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ప్రారంభించనున్నారు. జూన్ 4న నిర్మల్ జిల్లా కలెక్టరేట్ను, జూన్ 6న నాగర్ కర్నూలు జిల్లా కలెక్టరేట్ కార్యాలయాన్ని, జూన్ 9న మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ను, జూన్ 11న గద్వాల జిల్లా సంయుక్త జిల్లా కలెక్టరేట్ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారని ముఖ్యమంత్రి కార్యాలయం పేర్కొంది. పరిపాలన సౌలభ్యం కోసం కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఆయా జిల్లాలో సమీకృత జిల్లా కలెక్టరేట్ల భవనాలను నిర్మించింది. ఇప్పటికే పలు జిల్లాలకు కొత్త కలెక్టరేట్లు అందుబాటులోకి వచ్చాయి. ఉమ్మడి నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి హరీష్ రావు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రిని 200 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేసే పనులకు 28 సబ్ సెంటర్లకు సహచార మంత్రి జగదీష్ రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రిలో డిపిసియును ప్రారంభించారు. అనంతరం ఏరియా ఆసుపత్రిని మంత్రులు సందర్శించారు. పేషెంట్లను పలకరించి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవల గురించి ఆరా తీశారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలనలో 135,000 ఉద్యోగాలు కల్పించామని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పలు అభివృద్ధి కార్యక్రమాలతో తెలంగాణ దూసుకుపోతోందని మంత్రి తెలిపారు. నేను జగదీష్ అన్న తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి నాగార్జున సాగర్ తరహాలో ఇక్కడ కూడా మీకు సహాయం అందించడానికి మా వంతు సహకారం కూడా అందిస్తాం అని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. మరి ఈరోజు కార్యకర్తలు మీరందరూ కూడా బాగా ఆలోచించాలి. ఇంత బాగా అభివృద్ధి జరిగింది కానీ కొంతమంది ఏం చేస్తుండ్రు, అబద్ధాలు ప్రచారం చేస్తుండ్రు. ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే అది నిజమైద్ది అనే విధంగా గోబల్స్ ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇలా కార్యకర్తలుగా మీరు చెప్పాలి, 60 ఏళ్ళ కాని అభివృద్ధిని ఈ మిర్యాలగూడలో చేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీది, మన ముఖ్యమంత్రి కేసీఆర్ది, మీ ఎమ్మెల్యే భాస్కర్ రావు గారిది. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఆషాఢమాస బోనాల వేడుకలు జూన్ 22 నుంచి ప్రారంభం కానున్నాయి. జంట నగరాల్లో నెల రోజుల పాటు బోనాల వేడుకలు జరుగుతాయి. బోనాల వేడుకలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నేతృత్వంలో సమీక్షా సమావేశం జరిగింది. మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, మల్లారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఈ సమీక్షలో పాల్గొన్నారు. కాగా బోనాల నిర్వహణలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర పండుగ అయిన బోనాల వేడుకలకు 15 కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించినట్లు మంత్రి తలసాని చెప్పారు.
ప్రపంచానికి తెలంగాణ సంస్కృతి తెలిసేలా ప్రభుత్వం ఏటా బోనాల పండుగను ఘనంగా నిర్వహిస్తోందన్నారు. జూన్ 22న గోల్కొండలో బోనాలు మొదలవుతాయని, జూలై 9న సికింద్రాబాద్, 16న పాతబస్తీ బోనాలు, 17న ఊరేగింపు ఉంటాయని తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మెట్రో, వాటర్ వర్క్స్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, ఆర్ఎండ్బి, కల్చరల్ డిపార్ట్మెంట్, ఇవి ప్రధానమైనటువంటి భూమిక మరి పోషిస్తున్నటువంటి విషయం మీకు అందరికీ తెలుసు. అయితే దీంట్లో మనము ఈ సంవత్సరం ఇది చాలా ఇంకా గ్రాండ్ గా చిన్న ఎక్కువ వచ్చేటువంటి అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకంటే 2 ఏళ్ళు కోవిడ్ తర్వాత లాస్ట్ ఇయర్ కొంత భయంతోనే వచ్చింది, కానీ ఈసారి మరి బ్రహ్మాండంగా జాతర జరిగేటువంటి అవకాశం ఉంది. ఇది భారతదేశంలో మాంకాలి బోనాలు కానివ్వండి, వినాయక చవితి ఉత్సవాలు కానివ్వండి, మన ఇండియాలోనే గ్రాండ్ గా హైదరాబాద్ లో జరిగేది మన అందరికీ తెలిసిందే. కాబట్టి ప్రజాప్రతినిధులు, ఆ టెంపుల్ ట్రస్టీగా ఉన్నటువంటి వాళ్ళు కూడా మీ కోఆపరేషన్ అవసరం ఉంటుంది. తెలంగాణ ఫారెస్ట్ అకాడమీ డెహ్రాడూన్లోని భారత అటవీ పరిశోధన విద్యామండలి కలిసి పనిచేసేందుకు నిర్ణయించాయి. అటవీ సంబంధిత విషయాలపై అధ్యయనం, సిబ్బంది శిక్షణలో కలిసి పనిచేసేందుకు ఈ 2 సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. కార్యక్రమానికి అటవీ పరిశోధన విద్యామండలి డైరెక్టర్ జనరల్ ఏఎస్ రావత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అటవీ పరిశోధన విద్యామండలి నేతృత్వంలో హైదరాబాద్ కేంద్రంగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ పనిచేస్తోంది. అటవీ పరిరక్షణ విధానాలు, నేల తేమ పరిరక్షణ, అటవీ చెట్ల జాతుల అభివృద్ధి, వృక్షాలకు వచ్చే చెదలు వ్యాధుల నివారణ, ఆధునిక పద్ధతుల ద్వారా సిబ్బంది శిక్షణపై ఫారెస్ట్ బయోడైవర్సిటీ సంస్థ అధ్యయనం చేస్తోంది. కాగా 2 సంస్థల మధ్య ఒప్పందం నేపథ్యంలో తెలంగాణ వాతావరణం, చెట్ల జాతులు, అటవీ అభివృద్ధిపై దృష్టి పెట్టాలని అటవీ సంరక్షణ ప్రధానాధికారి ఆర్ఎం డోబ్రియాల్ కోరారు. వేప చెట్టుకు వస్తున్న తెగులు విషయంలో మరింత అధ్యయనం చేసి పరిష్కార మార్గాలు చూపాలని కోరారు. రైతులకు ప్రత్యామ్నాయ ఆదాయ వనరులుగా అగ్రోఫారెస్ట్ విధానాలను అభివృద్ధి చేయాలని, గంధపు చెట్ల పెంపకానికి పెరిగిన ఆదరణ, మార్కెట్ డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని మంచి మొక్కల వంగడాలను అందుబాటులోకి తేవాలని సూచించారు. పవిత్ర హజ్ యాత్రకు వెళ్లే ముస్లింలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల తోడ్పాటు అందిస్తుందని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో హజ్ యాత్రికులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి టీకాలు వేశారు. పెద్ద సంఖ్యలో వ్యాక్సినేషన్ కార్యక్రమానికి హజ్ యాత్రికులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ ఆర్థిక స్తోమత లేని వారికి సైతం ప్రభుత్వం హజ్ యాత్రకు వెళ్లే ఏర్పాట్లు చేస్తోందని తెలిపారు. అన్ని వర్గాల అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే తెలంగాణ నుండి హజ్ యాత్రకు వెళ్లే వారికి కూడా రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన ఏర్పాట్లు చేసిందన్నారు. ఫ్లైట్ టికెట్ ఇబ్బంది ఉంటాయి, మనందరం నిరుపేదలు కాబట్టి ప్రభుత్వం ఈరోజు ఆ అల్లమయ్య దర్శించుకున్న భాగ్యాన్ని మనకు కల్పించింది. ఈరోజు మీరు వెళ్తున్నారు, చాలా సంతోషం. జీవితంలో మనం ఈ భూమి మీద హజారో సార్లు నైరింతే, సౌసార్ నైరింతే, ఇక్కడ జిందగీ ఏంటి పరిస్థితి మోకాత ఈ అల్లమయ్య దగ్గరికి ఓ మోక ఆపు మిల ఇన్షాల్లా ఆప్కెళ్ళే ఆ పరివారికెళ్ళే ఆ హమారా శహర్కెళ్ళే హమారా తెలంగాణకే లే ఆపు దువామాములు. ప్రభుత్వం ఏం సాధించిందని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ విమర్శించారు. కరీంనగర్లో పర్యటించిన బండి సంజయ్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఎంపీ ల్యాడ్స్ నిధులతో 10వ డివిజన్, 21వ డివిజన్లో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. చాలా
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఖమ్మంలో నిర్వహించబోయే నిరుద్యోగ మార్చుకు భారీ ఎత్తున నిరుద్యోగులు తరలిరావాలని పిలుపునిచ్చారు. ఇంటింటికి బీజేపీ పేరుతో గడప గడపకు మోదీ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను సంక్షేమ ఫలాలను తీసుకెళ్తున్నట్టు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని విమర్శించారు. కాగా దశాబ్ది ఉత్సవాల పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. జీవో 111పై చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఎవరెవరికి ఎన్ని ఎకరాల భూమి వచ్చిందో శ్వేతపత్రం విడుదల చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ప్రపంచమేడవైంది, దేశమేడవైంది, తెలంగాణ రాష్ట్రమేడవైంది, హోర్డింగ్ల మాత్రం ఉన్నాడు. ఇప్పటికి అదే ఆయన పాలన మీద ప్రజల దృష్టి పడకుండా ఉండడానికి, ఆయన కుటుంబం అవినీతి మీద ప్రజలు చర్చించకుండా ఉండడానికి కొత్త దుకాణం తెరిచింది. ఇది ఎన్నికల సంవత్సరం అని చెప్పి ఇవాళ ఈసారి చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఏమంటారంటే రాష్ట్ర ముఖ్యమంత్రి, నువ్వు ఇచ్చిన హామీలు ఎన్ని, ఏమేమి ఇచ్చిన హామీలు ఎన్ని నెరవేర్చినావు? కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలలో ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకం పేదలకు ఎంతో ఉపయోగకరంగా ఉంది. బ్యాంక్ ఖాతా ఉన్న వినియోగదారులు కేవలం 20 రూపాయలతో 2 లక్షల ప్రమాద బీమా పొందే విధంగా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తుంది. కాగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో పీఎం సురక్ష బీమా యోజన పథకం పనితీరుపై దూరదర్శన్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకాన్ని ఖాతాదారులు సద్వినియోగం చేసుకుంటున్నారు. బ్యాంక్ ఖాతా కలిగిన వినియోగదారులు 20 రూపాయల ప్రీమియంతో 2 లక్షల ప్రమాద బీమా పొందే అవకాశాన్ని పథకం కల్పిస్తోంది. ఖాతాదారుడు ప్రమాదవశాత్తు మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు పీఎం సురక్ష బీమా యోజన పథకం ద్వారా 2 లక్షల బీమా అందజేస్తుంది. శాశ్వత వైకల్యం చెందిన వారికి కూడా 2 లక్షల బీమా వర్తింపజేస్తున్నారు. పాక్షికంగా వైకల్యం పొందిన వారికి 1 లక్ష రూపాయల బీమాను నామినీలకు అందజేస్తున్నారు. సురక్ష బీమా యోజనలో చేరిన వారికి వారి ఖాతా నుండి ఏడాదికి 20 రూపాయలు ఆటో డెబిట్ సౌకర్యం కల్పించడంతో ఖాతాదారులకు ఉపయోగకరంగా ఉందని పాలసీదారులు పేర్కొంటున్నారు. మా విలేజ్లో ప్రతి ఒక్క సభ్యురాలకు, అనగా మహిళా సంఘంలో ఉన్న ప్రతి సభ్యురాలకి సురక్ష బీమా యోజన పథకం కనిపిస్తుందా? ప్రతి సంవత్సరం చెల్లుబాటు అవుతుంది. ఇక్కడ కూడా ఒక వ్యక్తి చనిపోయింది, ఆమెకు 2 లక్షల బీమా కూడా వర్తించింది. చనిపోయినా, యాక్సిడెంట్గా చనిపోయినా 2 లక్షల బీమా వర్తిస్తుంది. మరియు తాత్కాలికంగా కన్ను కానీ, కాలు కానీ, చేతులు కానీ పోయినా 2 లక్షలు వర్తిస్తుంది. మరియు అంగవైకల్యం మొత్తం పనిచేయకుండా కానీ 1 లక్ష రూపాయల బీమా వర్తించడం జరిగింది. ప్రైవేట్ సంస్థల్లో బీమా తీసుకోవాలంటే ప్రీమియం ఎక్కువగా ఉంటుందని, దీంతో చాలామంది బీమాను పొందలేకపోతున్నట్లు రుద్రవరం యూనియన్ బ్యాంక్ ఖాతాదారులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం పీఎం సురక్ష బీమా యోజన పాలసీని అమలు చేయడం వల్ల ఏదైనా ప్రమాదం సంభవిస్తే తమ కుటుంబ సభ్యులకు ఆర్థిక భరోసాగా ఉంటుందని వారు చెప్పారు. గౌరవ ప్రధాని గారు చేపట్టినటువంటి సురక్ష బీమా యోజన కింద ప్రజలకు, మధ్యతరగతి వాళ్లకు, బీద తరగతి వాళ్లకు చాలా ఉపయోగకరంగా ఉంది. ఇప్పుడు మనకు ఆటోమేటిక్గా మన బ్యాంకులో నుంచి ప్రతి ఇయర్ 20 రూపీస్ కట్టడం జరుగుతూ ఉంది. ఇది అంగవైకల్యం ఉన్న వారికి కానీ ప్రతి ఒక్కరికి, పేదలకు యాక్సిడెంట్లు అయినా దేనికైనా ఈ పథకం, ఈ ప్రధానమంత్రి సురక్ష బీమా పథకం అనేది ఎంతో ఉపయోగకరమైంది. నాకు ఇంతకుముందు రుద్రవరం యూనియన్ బ్యాంకులో అంతకుముందు 12 రూపాయలు కట్టాయి. ఇప్పుడు నేను సంవత్సరానికి 20 రూపాయలు కడుతున్నా. తక్కువ ప్రీమియంతో 2 లక్షల ప్రమాద బీమా అందిస్తున్న పీఎం సురక్ష బీమా పథకం పేదలకు వరంగా మారింది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. కేంద్రం ఆర్డినెన్స్పై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విపక్షాల మద్దతు కూడగట్టే ప్రయత్నాల్లో భాగంగా రేపు హైదరాబాద్ రానున్నారు. ఈ అంశంపై ఇప్పటికే పలువురు విపక్షాల నేతలను కలిసిన కేజ్రీవాల్ హైదరాబాద్లో ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావుతో భేటీ కానున్నారు. దేశ రాజధాని పరిధి ఢిల్లీలో గ్రూప్ ఏ అధికారుల బదిలీలు, నియామకాలు, క్రమశిక్షణ చర్యలకు గాను కేంద్ర ప్రభుత్వం మే 19న ప్రత్యేక ఆర్డినెన్స్ను జారీ చేసింది. సంబంధిత ఉద్యోగుల విషయంపై నిర్ణయాలు తీసుకోవడానికి జాతీయ రాజధాని సివిల్ సర్వీస్ అథారిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి ఢిల్లీ ముఖ్యమంత్రి చైర్మన్గా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ కార్యదర్శి సభ్యులుగా ఉంటారు. మెజారిటీ సభ్యుల నిర్ణయం ప్రకారం ఉద్యోగుల బదిలీలు, నియామకాలు జరుగుతాయని ఆర్డినెన్స్లో పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పును ఆర్డినెన్స్ ద్వారా అడ్డుకునేందుకు కేంద్రం కుట్ర చేస్తోందని కేజ్రీవాల్ ఆరోపిస్తున్నారు. కొత్త పార్లమెంట్ భవనాన్ని రాష్ట్రపతి ప్రారంభించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టేసింది. జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ పిఎస్ నరసింహలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ విచారణార్హం కాదని పేర్కొంది.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 ప్రకారం ఇలాంటి వాటిని ఏమాత్రం ప్రోత్సహించలేమని స్పష్టం చేసింది. నూతన పార్లమెంటు భవనాన్ని రాష్ట్రపతి చేతుల మీదుగా జరిగేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ న్యాయవాది జయసుక్కిన్ పిటిషన్ దాఖలు చేశారు. కేంద్రం తరపున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాత్రం పిటిషన్ ఉపసంహరించుకునేందుకు అనుమతించొద్దని విజ్ఞప్తి చేశారు. కాగా భారత నూతన పార్లమెంటు భవనాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 28 ప్రారంభిస్తారు. కొత్త పార్లమెంటు నిర్మాణ పనులు 2 క్రితం ప్రారంభమయ్యాయి. 2020 డిసెంబర్లో భవనానికి ప్రధాని శంకుస్థాపన చేశారు. 64,500 చదరపు మీటర్ల పరిధిలో కొత్త పార్లమెంటు భవనం రూపుదిద్దుకుంది. గ్రౌండ్ ఫ్లోర్తో పాటు 2 అంతస్తులు ఉంటాయి. ఒకేసారి 1,224 మంది ఎంపీలు కూర్చోవడానికి వీలుగా పార్లమెంటు భవనాన్ని నిర్మించారు. లోక్సభలో 888 మంది, రాజ్యసభలో 384 మంది కూర్చునేందుకు అనుగుణంగా ఏర్పాట్లు ఉన్నాయి. ప్రత్యేక రాజ్యాంగ మందిరం, సభాపతులు, మంత్రులకు ప్రత్యేక ఆఫీసులు ఉంటాయి. ఎంపీల కోసం విశాలమైన లాంజ్, లైబ్రరీ, కమిటీల గదులు, క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నూతన పార్లమెంటు భవన ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని బహిష్కరించాలని విపక్ష పార్టీలు తీసుకున్న నిర్ణయం సరికాదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని రాజకీయం చేయవద్దని కోరారు. కొత్త పార్లమెంట్ ప్రజాస్వామ్యానికి, భారతీయుల ఆకాంక్షలకు ప్రతీక అని రక్షణ మంత్రి పేర్కొన్నారు. పార్లమెంట్ ప్రారంభోత్సవాన్ని బహిష్కరించాలని నిర్ణయించుకున్న అన్ని పార్టీలు తమ నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని రాజ్నాథ్ సింగ్ విజ్ఞప్తి చేశారు. సంసద్ భవన్ కా ఉద్ఘాటన ఏక ఐతిహాసిక అవసర హై జో అబ్ 21వీ సదీ మే దోబారా నహీ ఆనే వాలా హై ఔర్ ఇస్ శుభ అవసర్ పర్ సంసద్ యా రాష్ట్రపతి కో వివాద్ మే లానే సే కిసీ కో భీ బచనా చాహియే. తక్నీకీ దృష్టి సే యా సంసద్ కా కోయి సత్ర నహీ బులాయా గయా హై. यह तो संसद भवन के उद्घाटन का समारोह है, अतः हमें संवैधानिक सत्र और सार्वजनिक समारोह का अंतर समझना चाहिए. राजनीतिक विरोध के अनेक अवसर आते जाते रहेंगे और मैं यही आग्रह करूंगा कि जिन दलों ने समारोह के बहिष्कार का निर्णय लिया है वे अपने फैसले पर राजनीतिक लाभ हानि से परे जाकर वह पुनर्विचार करें और इस समारोह में भाग लेकर ऐतिहासिक क्षण के वह साक्षी बने. బాలికలకు సరైన విద్యను అందించడం కోసం కేంద్ర ప్రభుత్వం సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని ఏర్పాటు చేసింది. ఈ పథకం హనుమకొండ పోస్టల్ డివిజన్లో విజయవంతంగా కొనసాగుతుంది. హనుమకొండ పోస్టల్ డివిజన్ పరిధిలో 40,000 పైగా సుకన్య సమృద్ధి యోజన ఖాతాలు ప్రారంభించారు. ఈ ఆర్థిక సంవత్సరం మరిన్ని పెంచేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. సుకన్య సమృద్ధి యోజన పథకంను క్షేత్రస్థాయిలో ప్రచారం చేసేందుకు అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లతో సమన్వయం చేసుకుంటూ అధికారులు గృహ సందర్శనలు చేస్తున్నారు. ఆడపిల్లల తల్లిదండ్రులకు సుకన్య సమృద్ధి యోజన పథకం వల్ల కలిగే లాభాలను వివరిస్తూ వారిచే ఖాతాలను ప్రారంభిస్తున్నారు. కాగా అర్హులైన ఆడపిల్లల తల్లిదండ్రులు వివిధ పథకాన్ని వినియోగించుకోవాలని ప్రతి పోస్టాఫీసులో, సబ్ పోస్టాఫీసులో, గ్రామీణ పోస్టాఫీసులో తమ ఉద్యోగులు సుకన్య సమృద్ధి యోజన ఖాతాను తెరపిస్తున్నామని పోస్టల్ సూపరింటెండెంట్ నందా తెలిపారు. చిన్న మొత్తంలో పొదుపు చేస్తే పిల్లలు యుక్త వయసు వచ్చేసరికి వారి విద్యకు, వివాహానికి ఈ పథకం ఎంతగానో సహకరిస్తుందన్నారు. ఉద్దేశంతో దీన్ని తీసుకురావడం జరిగింది. అయితే ఇందులో ఎవరు ఓపెన్ చేసుకోవచ్చు, దానికి కావాల్సిన నిబంధనలు ఏంటి అని చెప్పేసి ఆలోచన చేసినట్టయితే 10 సంవత్సరాల లోపు పుట్టిన అమ్మాయి నుంచి 10 సంవత్సరాల లోపు ఉన్న ఆడపిల్లలు. కాగా కడిపికొండ గ్రామంలో ఇప్పటికే సుమారు 300 సుకన్య ఖాతాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. గ్రామంలో ప్రతి ఒక్కరికి సుకన్య సమృద్ధి యోజనపై అవగాహన కల్పించడంతో ఖాతా ప్రారంభించేందుకు ప్రజల నుండి మంచి స్పందన వస్తుందని పోస్ట్ మాస్టర్ ప్రభంజన తెలిపారు. పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు వాళ్ళకి సుకన్య పథకము మంచి స్కీమ్ అనేసి ఈరోజు వాళ్ళిద్దరు పెరిగినా రెండు అమౌంట్ తీద్దామని ఇంతకుముందు ఇది అకౌంట్ ఉన్నప్పుడు 1,000 రూపాయలు ఉండేది, ఇప్పుడు మోడీ గారు దాన్ని 250 చేశారు. ప్రజల కోసం అందరికీ 1,50,000 మనం వేసుకోవచ్చు, దాని 150 మనకి ఇంట్రెస్ట్ ఇస్తారు. అది కూడా ఏంటంటే
పదిహేను సంవత్సరాల తర్వాత పాపలకు ఎడ్యుకేషన్ లోన్ కోసం మన నాటకి వెళ్ళి 50% ఇస్తారు. లేదు ఆ తర్వాత అయిపోయినాక మ్యారేజ్ కోసం మనం మొత్తం సర్టిఫికేట్ అనేది ట్వంటీ మొత్తం అమౌంట్ కూడా ఇచ్చేస్తారు మనకి. లేదు యాక్చువల్ దీనికి ఫుల్ పీరియడ్ ఏంటంటే 21 ఇయర్స్ ఫుల్ పీరియడ్ ఉంటాయి. ధరల పెరుగుదల నిరుద్యోగంపై కాంగ్రెస్ అబద్దాలు చెబుతోందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఆ పార్టీ అధికార ప్రతినిధి రవిశంకర్ ప్రసాద్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ యూపీఏ హయాంలో భారత ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉన్న 5 దేశాలు ఒకటని, కానీ ఎన్డీఏ పాలనలో ప్రపంచంలోని మొదటి 5 ఆర్థిక వ్యవస్థలు ఒకటిగా ఎదిగిందన్నారు. 2014లో $1 trillion ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్ ఇప్పుడు $3.5 trillion ఉందన్నారు. ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉన్న అమెరికా, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా వంటి దేశాలకు భిన్నంగా ఈ ఏడాది ఏప్రిల్లో భారత రిటైల్ ద్రవ్యోల్బణం 4.7% ఉందని గుర్తు చేశారు. రక్షణ ఎగుమతి, మొబైల్ తయారీ, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రైతుల సంక్షేమం, ప్రత్యక్ష ప్రయోజనాల బదిలీ రంగంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం అనేక విజయాలను సాధించిందన్నారు. కాంగ్రెస్ హయాంలో 2G, కోల్ బ్లాక్, కామన్వెల్త్ గేమ్స్, బోఫోర్స్ వంటి కుంభకోణాలు జరిగాయని గుర్తు చేశారు. అవినీతిపై కాంగ్రెస్ కు మాట్లాడే అర్హత లేదని విమర్శించారు. हम लोग पंचतत्व की बात करते हैं ना, ये शरीर 5 तत्वों से बना है, जल थल नभ वायु अग्नि, और अपने संस्कारों में ये सोच है कि जब ये 5 तत्व आप अंतिम विदाई करेंगे तो उसी में समा जाना है. इसकी शास्त्रीय व्याख्या भी है, सृजनात्मक व्याख्या भी है. कांग्रेस पार्टी पंचतत्वों को तो बड़ी ईमानदारी से विश्वास करती है, लेकिन उनके सहयोगियों ने कहा कि पंच तत्व का सही सम्मान तब तक नहीं होगा जब तक 5 तत्वों में भ्रष्टाचार नहीं होगा. उन्होंने इसको करके दिखा दिया. భారత ఔషధాలు వైద్య పరికరాల రంగంపై అంతర్జాతీయ సదస్సు ఢిల్లీలో జరుగుతోంది. కేంద్ర రసాయనాలు ఎరువుల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవ్య ఈ సదస్సును ప్రారంభించారు. ఈ అంతర్జాతీయ సదస్సుకు పలు దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ సరసమైన నాణ్యమైన ఉత్పత్తుల తయారీపై ఫార్మా, వైద్య పరికరాల పరిశ్రమలు దృష్టి సారించాలని కోరారు. ఈ పోటీ పరిశ్రమలో నాణ్యత విషయంలో రాజీ పడకూడదని, దానిని నిర్ధారించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. దేశంలో నాణ్యమైన మందులు, వైద్య పరికరాల తయారీకి ఉమ్మడి కృషి అవసరమని స్పష్టం చేశారు. కాగా కోవిడ్ కాలంలో భారత్ అవసరాలను తీర్చడంతో పాటు పలు దేశాలకు ఫార్మా పరిశ్రమ సహాయం అందించిందని ప్రశంసించారు. ఫార్మా పరిశ్రమను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రాథమిక రసాయనాల ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాన్ని తీసుకొస్తోందని మన్సుఖ్ మాండవ్య తెలిపారు. కొత్త పార్లమెంటు భవనం ప్రారంభోత్సవానికి గుర్తుగా ₹75 నాణెం విడుదల చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. 75 సంవత్సరాల స్వాతంత్ర వేడుకలను జరుపుకుంటున్న భారతదేశానికి నివాళిగా కూడా ఈ స్మారక నాణెంను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. నాణానికి ఒకవైపు అశోక స్తంభం, దాని కింద సత్యమేవ జయతే అని ఉంటుంది. ఎడమవైపు దేవనాగరి లిపిలో భారత్, కుడివైపు ఆంగ్లంలో భారత్ అనే పదం ఉంటుంది. నాణానికి రెండో వైపు పార్లమెంట్ కాంప్లెక్స్ చిత్రం ఉంటుంది. ఎగువ అంచున దేవనాగరి లిపిలో సంసద్ సంకుల్, దిగువ అంచున ఆంగ్లంలో పార్లమెంట్ కాంప్లెక్స్ అనే పదాలు ఉంటాయి. ప్రముఖ కార్టూనిస్ట్ బాబరాజు వెంకట సత్యమూర్తి దీర్ఘ అనారోగ్యంతో తన స్వగృహంలో నిన్న రాత్రి తుదిశ్వాస విడిచారు. 84 ఏళ్ల సత్యమూర్తికి భార్య, కుమార్తె ఉన్నారు. కార్టూన్ రంగంలో, కమర్షియల్ ఆర్ట్ రంగంలో తనదైన ముద్ర వేశారు. తెలుగులో, ఇంగ్లీష్లో వచ్చిన పలు నీతి కథలకు బొమ్మలు వేసేవారు. పలు కార్పొరేట్ సంస్థలకు కార్టూన్ క్యాలెండర్లు రూపొందించి కొత్త విధానానికి శ్రీకారం చుట్టారు. కాగా ప్రముఖ తెలుగు పత్రికల్లో సత్యమూర్తి కార్టూన్లు ప్రచురితమయ్యాయి.
చలనచిత్ర రంగంలోని పబ్లిసిటీ డిజైన్ శాఖలోను సేవలందించారు. అక్కినేని నాగేశ్వరరావు నిర్మించిన సుడిగుండాలు చిత్రానికి సత్యమూర్తి ఆర్ట్ డైరెక్షన్ నిర్వహించారు. లలిత కళా అకాడమీ 5 ఏళ్ల పాటు కౌన్సిల్ సభ్యుడిగా సేవలందించారు. కాగా సత్యమూర్తి మరణం పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. దేశంలో ఏడాది సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. జూన్ 4న నైరుతి ఋతుపవనాలు కేరళలోకి ప్రవేశిస్తాయని అంచనా వేసింది. ఈ ఏడాది దేశంలో సాధారణ వర్షపాతం 96% వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. కాగా ఋతుపవనాలు సాధారణం కంటే 92% తక్కువగా రావడంతో వాయువ్య ప్రాంతంలో వర్షాలు కొద్దిగా తక్కువగా ఉంటాయని అంచనా వేసింది. రాబోయే 2-3 రోజుల్లో ఋతుపవనాలు ముందుగా సాగేందుకు అనుకూల పరిస్థితి ఉందని తెలిపింది. కాగా దేశంలోని చాలా ప్రాంతాల్లో జూన్ నెలలో సాధారణ వర్షపాతం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుందని, ముఖ్యంగా దక్షిణ ద్వీపకల్ప భారతదేశం, ఈశాన్య ప్రాంతాలు, ఉత్తర భారతంలోని ఐసోలేటెడ్ ప్రాంతంలో ఈ పరిస్థితి ఉంటుందని IMD ఎన్విరాన్మెంట్ మానిటరింగ్ అండ్ రీసెర్చ్ సెంటర్ అధిపతి శివానంద్ పాయ్ తెలిపారు. కాగా పసిఫిక్ మహాసముద్రంలో ఈ ఏడాది ఎల్నియో ఏర్పడినప్పటికీ నైరుతి ఋతుపవనాల్లో సాధారణ వర్షపాతం ఉంటుందని వారు తెలిపారు. ఈ వార్తలు